ఇప్పుడు నేను చెప్పే న్యూస్ విన్నాక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కాళ్ళు రెగరేసుకుని మరీ తిరుగుతారు. అదేంటయ్యా అంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరగబోయే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రామ్ చరణ్ గారిని మన ఇండియా తరపున అంబాసిడర్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ గా అయితే నియమించారు. ఈ ఘనత సాధించిన ఫస్ట్ తెలుగు హీరో మన రామ్ చరణ్ గారే. దీంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ని రామ్ చరణ్ గారు అయితే సార్థకం చేసుకున్నాడు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే రామ్ చరణ్ గారు అయితే ఆస్ట్రేలియాలో అయితే ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు ఆ పిక్స్ అయితే ఇంటర్నెట్ లో అయితే తెగ వైరల్ గా అయితే మారిపోయాయి. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇద్దరు కలిసి హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ అయితే ఇంకోటైతే ఉంది. అదేంటయ్యా అంటే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి ఇక్కడ ఒక ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానని మాట అయితే ఇచ్చాడు ఆయన. ఆ మాటను నెరవేరుస్తూ రామ్ చరణ్ గారు పిఠాపురంలో 10 ఎకరాల ల్యాండ్ అయితే కొని అక్కడ అపోలో హాస్పిటల్ కట్టడానికి అయితే అన్ని రెడీ చేస్తున్నారంట. ఇది ఓన్లీ పిఠాపురం ప్రజలకే కాదు మన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అంటే చాలా మంచి వార్త. ఇంకా ఈ రెండు న్యూస్ లు పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పేది ఉంటే జాలికి కూడా జాలేస్తుంది అనమాట రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీద. ప్రతి పండక్కి ప్రతి ఒకేషన్ కి వీళ్ళైతే గేమ్ చేంజర్ సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని కళ్ళు కాయలు కాసేలాగా వెయిట్ చేసినా సరే చివరికి ప్రతిసారి ఎప్పుడు వీళ్ళకి నిరాశ మిగిలింది. అలాగే దిల్ రాజు గారు డిసెంబర్ లో గేమ్ చేంజర్ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుండి ఇక నుండి వరుస పెట్టి అప్డేట్స్ వస్తాయనే భ్రమల్లో అయితే ఫ్యాన్స్ అయితే బతికేస్తున్నారు. ఇక్కడ భ్రమలని నేను ఎందుకు అన్నానంటే అది నిజం కాబట్టి. ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు అయితే ఖచ్చితంగా ఒక పోస్టర్ లేకపోతే ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ అయితే కోటి ఆశలతో అయితే ఎదురు చూశారు. అసలు ఈ రోజు అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎందుకు వెయిట్ చేశారంటే మన గేమ్ చేంజర్ సినిమా స్టోరీ అనేది ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో అయితే జరుగుతుంది. అంటే దేశంలో జరిగే ఎలక్షన్స్ గురించి అప్పుడు జరిగే మోసాల గురించి అయితే ఆ సినిమాలు అయితే చూపించబోతున్నారు. ఈ రోజు మన స్వాతంత్ర దినోత్సవం అంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అయ్యే రోజు కాబట్టి అలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా నుండి అప్డేట్ కోసం వెయిట్ చేయడం అయితే న్యాయమే. కానీ 3 సంవత్సరాలుగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అన్యాయానికి గురవుతానే ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమా కంటే తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకున్న దేవరా పార్ట్ 1 అయితే రిలీజ్ కి అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికే 2 సాంగ్లు ఒక గ్లిమ్స్ కూడా వచ్చేసింది. త్రిబులార్ సినిమా ముందు స్టార్ట్ అయిన గేమ్ చేంజర్ నుండి ఎప్పటి వరకు వచ్చింది ఒక లీక్డ్ సాంగ్, ఒక 2 పోస్టర్లు, అది కూడా జరగండి సాంగ్ లో నుండి డిసెంబర్ లో అయితే రిలీజ్ అన్నారు. కనీసం సినిమా నుండి ఎప్పటి వరకు ఒక గ్లిమ్స్ కూడా రాలేదు. కానీ సినిమా షూటింగ్ మొత్తం షెడ్యూల్ మీద షెడ్యూల్ అయితే ఇంకా తీస్తూనే ఉన్నారు. ఈ నెల ఆగస్ట్ 27 మరో ఇంకో కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందంట. అది ఇంకో 7-8 రోజులు అయితే ఉంటదంట. మరి వీళ్ళు సినిమా తీస్తున్నారా లేకపోతే ఒక 10-15 ఎపిసోడ్లు ఉన్న వెబ్ సిరీస్ తీస్తున్నారా అర్థం కావట్లేదు. కనీసం తీసిన దాంట్లో నుంచి అయినా ఫ్యాన్స్ ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక పోస్టర్ అయినా వాళ్ళ ముఖాన్ని కొట్టచ్చు కదా. పొద్దున్న నుంచి ట్విట్టర్ లో ఫ్యాన్స్ అయితే రీఫ్రెష్ చేస్తానే ఉన్నారు కొత్త పోస్టర్ ఏమైనా వస్తుందేమో అని. అప్పుడు వచ్చింది ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి ఒక పోస్టర్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. ఇంకా చూసి ఫ్యాన్స్ కి అయితే నవ్వాలో ఏడవాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ మరీ ఇంత దారుణమా, ఫ్యాన్స్ ని ఇంత గ్రాంటెడ్ గా తీసుకుంటారా? చాలా మంది ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ సినిమాను వదిలేసి దాని తర్వాత రాబోతున్న బుచ్చుబాబు గారి సినిమా పైన ఎక్కువ అంచనాలు అయితే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా అంటున్నారు అంటే నార్మల్ ఆడియన్స్ సిచువేషన్ ఏంటి, ఓకే మీరు సినిమా బాగా తీయొచ్చు, సూపర్ గా తీయొచ్చు, మంచి కాస్ట్లీ సాంగ్స్ పెట్టొచ్చు, సూపర్ కంటెంట్ ఉండొచ్చు, అవి జనాల దగ్గరికి రీచ్ కాకపోతే మీరు ఎన్ని తీసినా వేస్ట్ కదా. అందులోనూ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మీద మామూలు ప్రెజర్ అయితే ఉండదు. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారి హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అయితే అయింది. ఇండియన్ 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరు శంకర్ మళ్ళీ ఈసారి కూడా ఎలాగే దెబ్బేస్తారని అలాగే జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో కూడా కనీసం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేకపోతున్నారంటే అది మీ నిస్సహాయత అనే చెప్పాలి. మరి సినిమా డైరెక్టర్ కి అంత సరెండర్ అయితే అవ్వకూడదు. ఫ్యాన్స్ మనోభావాలు కూడా కొంచెం పట్టించుకుంటా ఉంటే మంచిది. రేపు పొద్దున మీరు సాంగ్ రిలీజ్ చేసినా పోస్టర్ రిలీజ్ చేసినా ఆఖరికి సినిమా రిలీజ్ చేసినా సరే దాన్ని ఫస్ట్ మోసేది జనాల్లోకి తీసుకెళ్లేది ఫ్యాన్సే. అది మాత్రం మీరు మర్చిపోవద్దు, ఫ్యాన్స్ అయితే అస్సలు గ్రాంటెడ్ గా అయితే తీసుకోవద్దు. ఆల్రెడీ ఇప్పటికే మండిపోయిన ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ లో నెగిటివ్ ట్రెండ్ అయితే ఖచ్చితంగా చేస్తారు, దాన్ని ఫేస్ చేయడానికి అయితే రెడీగా ఉండండి. రీసెంట్ గా తమన్ గారు కూడా ఒక షోలో ఆగస్ట్ లాస్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అదే అప్డేట్స్ అయితే వస్తాయని చెప్పారు. మరి ఆగస్ట్ 31 రాత్రి 12 వరకు అయితే చూద్దాం ఒక అప్డేట్ వస్తుందో రాదో, లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటర్వెల్ లో సాంగ్స్ గ్లిమ్స్ ట్రైలర్లు అయితే వేసుకోండి, అది మీ ఇష్టం. నాకైతే ఒకటైతే అర్థమైంది, ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా వీళ్ళు ఎంత బాధపడినా సరే సినిమా టీం అయితే ఏమీ పట్టించుకోదు. వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటే అప్పుడే రిలీజ్ అవుతాయి అప్డేట్స్. కాబట్టి ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటయ్యా అంటే ఎక్కువ ప్రెజర్ అయితే తీసుకోకుండా ఎప్పుడు వస్తే అప్పుడు అయితే ఎంజాయ్ చేయండి అంతే. సరే ఇంక లాస్ట్ ఈ వీడియో చూస్తున్న వారికి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.